हेलो अंडी, वेलकम टू नवीना स्टडी अप। मैं एबीबीएससी ग्रूप टू को संबंधी प्रीवियस पेपर गुरिंची तेलुसुकुंटुन्नामंडी। मरी प्रीवियस पेपर ये संवत्सरम अंटे 2017व संवत्सरम दंडी। मरी 2017 अंटुन्नाम कदा, मरी ये पेपर इदी अंटे सेकंड पेपर अन्नमाट। मरी सेकंड पेपर एमुंटुंदंडी, मनकु एपी हिस्ट्री उंटुंदी, इंडियन पॉलिटी उंटुंदी। रेंडिटिकी कूडा मनकु ईक्वल मार्क्स अनेदी केटायिंचडं मीद जरिगिंदी। अंटे एन्नि मार्क्स अनुकुंटुन्नारंडी, इंडियन पॉलिटी 75 मार्क्स, एपी हिस्ट्री 75 मार्क्स, अंटे ईक्वल मार्क्स अनेदी मनकु केटायिंचारंडी। टोटल गा वच्चेस्ते मनकु 150 मार्क्स अनेदी पेपर 2 उंटुंदी। అదే థర్డ్ పేపర్ వచ్చేస్తే మనకి ఎకానమీ అనేది ఉంటుంది, ఫస్ట్ పేపర్ వచ్చేస్తే మనకు జనరల్ స్టడీస్ అనేది ఉంటుంది। ఆల్రెడీ తెలిసిన విషయాలే కదండి ఇవన్నీ। సో ఒకసారి ఈ పేపర్ అనేది అబ్జర్వ్ అయితే చేయండి। మరి 2017లో ఎవరైనా రాసి ఉంటే ఇబ్బంది లేదండి। మరి ఇంకా ఇప్పటి నుంచి ఎవరైనా స్టార్ట్ చేసి ఉంటారు కదా గ్రూప్ 2 రాయాలని అనుకునే వాళ్ళు, ఒకసారి పేపర్ అయితే చూడండి। అంటే క్వశ్చన్స్ అనేది ఎలా ఉన్నాయి అనేది మీకు ఒక్కసారి చూస్తే ఏమవుతుందంటే, ఓ ఈ క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి అంటే మనం ఎంతగా చదవాలి ఒక్కటి చూసినా మీకు అర్థమవుతుందండి। అంటే క్వశ్చన్స్ అనేది ఎంత డెప్త్గా ఉన్నాయి అంటే మనం చదివేది చాలా చాలా ఉంది అనే విషయం మీకు తెలిసిపోతుంది, ఓకేనండి। అంటే మనం ఒక్కొక్కసారి చదివినా కూడా ఏమైపోతుందంటే మర్చిపోతామన్నమాట। మనం మర్చిపోకుండా ఉండాలంటే 2 లేదా 3 సార్లు ఖచ్చితంగా చదవాల్సి వస్తుందండి। చదివిన తర్వాత మళ్ళీ మనము ప్రాక్టీస్ అనేది, ప్రాక్టీస్ బిట్స్ అనేది చేయాల్సి వస్తుందండి। అలా చేస్తేనే మీకు ఆన్సర్స్ అనేది గుర్తుంటాయి అన్నమాట, ఓకేనండి। సరే, ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూడండి। వెలనాటి పృథ్వీశ్వరుడి పిఠాపురం శాసనంలో ప్రస్తావించిన సరస్సును గుర్తించుము। ఆప్షన్స్ వచ్చేస్తే మనకు చిలకా సరస్సు, పులికాట్ సరస్సు, కొల్లేరు సరస్సు, పాకాల సరస్సు, ఓకేనండి। ఇందులో ఆన్సర్ ఏమై ఉంటుందంటే కొల్లేరు సరస్సు అన్నమాట, ఓకేనండి। నెక్స్ట్ అండి, రాయచూర్ అంతర్వేది ఏ నదుల సంగమంతో ఏర్పడింది? కృష్ణా మరియు తుంగభద్ర అన్నమాట, ఓకేనండి। నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి। క్రింది వాటిలో పాతరాతి యుగానికి చెందినటువంటి చోటు ఏది? చోటు అండి, చోటు అది నోటు కాదు, చోటు, ఓకేనా। కీసరవల్లి, బిల్ల స్వర్గం, ఉట్నూరు, రేవరాల, ఓకేండి। ఏంటిదంటే బిల్ల స్వర్గం అన్నమాట, ఓకేనా। అండ్ దెన్ నెక్స్ట్ చూడండి, మీరు ఇంగ్లీష్లోనే చదువుకోవచ్చు, తెలుగులోనే చదువుకోవచ్చు అండి, ఓకేనా। ఈ క్రింది వాటిలో ఏది ఆంధ్రాలో తామ్ర శిలాయుగపు సాక్ష్యము? పాత పాడండి, ఓకేనా। నెక్స్ట్ చూడండి, ఏ సాహిత్యంలో ఆంధ్రలను అంతకరత్త అని పేర్కొన్నారంటే బౌద్ధ మత సాహిత్యం? నేను క్వశ్చన్ ఆన్సర్ మాత్రమే చెప్తున్నాను। నెక్స్ట్ చూడండి, మేకదోని శాసనం ఆధారంగా శాతవాహనులు బళ్ళారికి చెందినవారని చెప్పింది ఈ క్రింది వాళ్ళు ఎవరు? ఎవరు చెప్పారండి? వివి మిరాషినా, ఆర్జీ భండార్కరా, విఎస్ సుక్తాంకరా, జోగ్లేకరా? ఎవరంటే సుక్తాంకర్ అనమాట, ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనకు, ఓకేనా। నెక్స్ట్, గౌతమీపుత్ర శాతకర్ణి ఆధీనంలో ఉన్నటువంటి అనుప అనే ప్రదేశపు రాజధాని పేరేమిటి? మీరు అనుకుంటారండి మహిష్మతి ఎందుకుంటుందా అని మీకు డౌట్ వచ్చే ఉంటుందండి, ఎందుకంటే మీరు బాహుబలిలో వినే ఉంటారు కదా పేరు, సో ఇది కాదేమో అనుకుంటారు, కానీ అదేనండి ఆన్సర్ మనకు, మహిష్మతి అనేది ఆన్సర్ మనకు, ఓకేనా। నెక్స్ట్ చూడండి, ఈ క్రింది వారిలో జున్నార్ శాసనాన్ని విడుదల చేసింది ఎవరంటే ఆయమ, ఓకేనా। నెక్స్ట్ అండి, చెండ శాతకర్ణి యొక్క శాసనాన్ని గుర్తించండి, కొడవల శాసనం అండి, అందుకే మనకు శాసనాలు కూడా మీరు బాగా గుర్తుపెట్టేసుకోవాలి। నెక్స్ట్, ఏ ఇక్ష్వాకు చక్రవర్తి శ్రీ పర్వతాధిపతిగాని వర్ణించబడ్డాడంటే వీర పురుష దత్తుడు? వీళ్ళందరూ కూడా ఇక్ష్వాకు రాజులండి, మరి ఎవరు అనేది మీకు తెలియాలన్నమాట, ఓకేనా। నెక్స్ట్ అండి, ఈ క్రింది వాటిలో రుద్ర పురుష దత్తుడు వేసినటువంటి శాసనం ఏదంటే గురజాల శాసనం అన్నమాట, గురజాల। నెక్స్ట్, ఏ ప్రాంతంలోని శాసనం చక్రవర్తి వివిధ వర్గాలకు సంస్థలకు ఇచ్చినటువంటి బహుళ దానాలను పేర్కొన్నది? అల్లూరు శాసనం। నెక్స్ట్, గోవర్ధనానికి చెందినటువంటి ఒక నేత కార్మికుల శ్రేణిలో ఉషవదత్తుడు 2000 కర్షపానాలు జమ చేసినట్లుగా ఏ శాసనం పేర్కొంది అంటే నాసిక్ శాసనం, ఓకేనా। ఈ క్రింది వాటిలో ఏ గ్రంథము స్త్రీల రచనలు కలిగి ఉంది? ఏ గ్రంథం అండి? గాథా సప్తసతి, ఓకేనా। అవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్, గాథా సప్తసతి రాసింది ఎవరో కూడా మీకు తెలియాలంటే అన్నీ ఇంపార్టెంటే మనకు, ఓకేనా। మనం ఏదైతే రాదు అని అనుకుంటారో అదే గ్యారంటీగా బిట్ అయితే వస్తుందండి, ఓకేనా। యోగ సార అనే గ్రంథాన్ని రచించింది ఎవరంటే నాగార్జునుడు। నెక్స్ట్, ఇప్పర్ల శాసనాన్ని విడుదల చేసిన తూర్పు చాళుకుల రాజు ఎవరంటే జయసింహ వల్లభుడు। నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ క్రింది రాజుల్లో త్రిపుర మర్త్య మహేశ్వర అనే బిరుదును ధరించిన వారు ఎవరంటే గుణగ విజయాదిత్యుడు। నెక్స్ట్ అండి, తూర్పు చాళుకుల కాలంలో పొట్ల చెరువు దేనికి ప్రసిద్ధి చెందిన కేంద్రము? జైన మతానికి। నెక్స్ట్, రాజరాజ నరేంద్రుడి నుంచి నందంపూడి గ్రామాన్ని దానంగా స్వీకరించిన వ్యక్తిని గుర్తించండి, నారాయణ భట్టు, నందంపూడి నారాయణ భట్టు, అలా గుర్తుపెట్టేసుకోండి। కాకతీయులను గుర్తించిన తొలి ప్రస్తావన ఏ శాసనంలో ఉంది? మాగల్లు శాసనం, ఓకేనా। నెక్స్ట్ అండి, కాకతీయులు ఏ ఆంధ్ర రాజవంశానికి
సామంతులు రాష్ట్రకూటులు ఓకే అండి. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టేసుకోవాలని చెప్పేసి మీకు క్లాస్లోనే చెప్పడం జరిగిందండి. క్లాస్లో ప్రతిదీ కూడా మీకు చెప్పడం జరిగింది. శాసనాల గురించి కూడా మీకు కోడింగ్ అనేది చెప్పడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ 1263లో గణపతి దేవుని ఈ క్రింది వాళ్ళు ఓడించింది ఎవరు? పాండ్యులు. ఓకేనా. నెక్స్ట్ ఈ క్రింది వాళ్ళ రాయ గజకేసరి బిరుదు అండి. ఇది తెలిసిన విషయం అండి అందరికీ మనకు, రుద్రమ్మదేవి. నెక్స్ట్ ఏ జిల్లాలోని బౌద్ధ స్థావరంలో తామయ దానము అనే పదము లభ్యమైనది? విశాఖపట్నం. ఓకేనా. నెక్స్ట్ తొలి శాతవాహనుల చరిత్ర ఈ గ్రంథంలో తెలుపబడలేదు. గాథ సప్త సతి. నెక్స్ట్ ఈ క్రింది వాళ్ళ జినేంద్ర కళ్యాణాభ్యుదయం అనే గ్రంథాన్ని రచించింది ఎవరంటే అప్పయాచార్య. నెక్స్ట్ ఆంధ్ర శబ్ద చింతామణి అనే పేరు ఎవరు రచించారని చెప్పబడుతుంది? ఆంధ్ర శబ్ద చింతామణి ఎవరంటే నన్నయ్య అనమాట. ఓకే అండి. నెక్స్ట్ అండి రేఖవల్లి అనే ఒకటండి. మరి రేఖవల్లి ఏ రాజవంశానికి రాజధాని అంటే ముసునూరి. నెక్స్ట్ రాయచూరు దుర్గ విబాల అనే బిరుదును ధరించిన రెడ్డి రాజు ఎవరంటే ప్రోళయ వేమారెడ్డి. నరసింహ పురాణం అనే గ్రంథాన్ని రచించింది ఎవరంటే ఎర్రన అండి. నెక్స్ట్ అండి ఈ క్రింది వాటిలో ఏ ఫర్గటన్ ఎంపైర్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరంటే రాబర్ట్ సీవెల్ అనమాట. ఓకే అండి. ఏ ఫర్గటన్ ఎంపైర్ ఎవరంటే రాబర్ట్ సీవెల్. నెక్స్ట్ విజయనగర కాలంలోని విప్ర వినోదినులు వీరిలో భాగము బ్రాహ్మణులు అనమాట. నెక్స్ట్ అండి విజయనగరంలో సతీ సహగమన ఆచారం ఉన్నట్లుగా పేర్కొన్నది ఎవరంటే న్యూనిజ్ అంటే ఇక్కడ ఇచ్చారు కదా బార్బోజన అబ్దుల్ రజాక్ అని అంటే మనకు న్యూనిజ్ అనమాట. నెక్స్ట్ వరదాంబిక పరిణయం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? తిరుమలాంబ. ఓకేనండి. విజయనగర కాలానికి చెందిన ఒక ప్రఖ్యాత పెద్ద రాతి ఎద్దు ఎక్కడ ఉంది? లేపాక్సి. ఆంధ్రదేశంలోని ఏ ప్రదేశంలో డచ్ తూర్పు ఇండియా వర్తక సంఘం తన మొదటి ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది? మచిలీపట్నం. నెక్స్ట్ ఆంధ్రాలో చాలా ప్రాంతాలలో ఆంగ్ల స్వదేశీ భాషలలో పాఠశాలను ప్రారంభించిన రాజమండ్రి సబ్ కలెక్టర్ పేరేమి? జిఎన్ టేలర్. నెక్స్ట్ అండి ఆంధ్రాలో అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ ఏ సంవత్సరంలో స్థాపించారు? 1866. నెక్స్ట్ అండి ఈ క్రింది వాటిలో మద్రాస్ నేటివ్ అసోసియేషన్ స్థాపించింది ఎవరంటే గాజుల లక్ష్మీ నరసు శెట్టి గారు. అంటే నెక్స్ట్ అండి వీరేశలింగం ప్రారంభించిన పత్రిక సత్య సంవర్ధిని. నెక్స్ట్ అండి ఏ సంవత్సరంలో వీరేశలింగం మొట్టమొదటి విదంత పునర్వివాహాన్ని జరిపారు? 1881. నెక్స్ట్ అండి 1879లో ఏ ప్రాంతంలో ఇంగ్లీష్ వారి అడవి చట్టాలకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు? చింతూరు. నెక్స్ట్ బిపిన్ చంద్రపాల్ రాజమండ్రి పర్యటనలో క్రియాశీల పాత్ర పోషించిన సంస్థ బాలభారతి సమితి. ఓకేనా. నెక్స్ట్ 1907లో ఈ క్రింది వాటిలో రాజమండ్రి ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఎవరు? మార్క్ హంటర్. అండ్ దాని నెక్స్ట్ చూడండి 1910లో మచిలీపట్నంలో స్థాపించబడిన జాతీయ కళాశాల అధ్యక్షుని గుర్తించండి, కొండా వెంకటప్పయ్య. నెక్స్ట్ అండి ఆంధ్రాలో హోంరూల్ ఉద్యమాన్ని ఏ వార్తాపత్రిక గట్టిగా బలపరిచింది? దేశ మాత. నెక్స్ట్ అండి జూలై 1921లో పల్నాడు ప్రాంతంలో అటవీ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమ ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు క్రింది వాళ్ళు ఎవరు వెళ్లారు? ఉన్నవ లక్ష్మీనారాయణ. ఓకేనండి ఉన్నవ లక్ష్మీనారాయణ. నెక్స్ట్ అండి 1920లో మద్రాసు శాసనసభకు జరిగిన ఎన్నికల్లో జస్టిస్ పార్టీ ఎన్ని స్థానాలకు గెలిచింది? 63. ఇవి కూడా అడుగుతారండి క్వశ్చన్స్. నెక్స్ట్ అండి ఆంధ్రాలో ఉప్పు సత్యాగ్రహం నిర్వహించేందుకు సర్వాధికారిగా నియమించిన వ్యక్తిని గుర్తించండి, కొండా వెంకటప్పయ్య. ఈ క్రింది వాళ్ళు అసమర్థుని జీవిత యాత్ర నవలను రచించింది ఎవరంటే టి గోపీచంద్. సినిమా యాక్టర్ కాదండి. ఓకేనా. అసమర్థుని జీవిత యాత్ర టి గోపీచంద్. నెక్స్ట్ సోషలిస్ట్ పార్టీ తన ఆంధ్ర శాఖను ఏ సంవత్సరంలో స్థాపించింది? 1934. నెక్స్ట్ గుంటూరు నుండి క్రింది వారిలో హిందూ పత్రికలో తెలుగు ప్రజల ప్రస్తుత పరిస్థితిపై అనేక వ్యాసాలు రాసింది ఎవరంటే గురునాథం. ఓకేనా. నెక్స్ట్ అండి స్వంత ప్రభుత్వం ఉంటే తప్ప తెలుగు సంస్కృతికి రక్షణ లేదు అని తెలుగు పత్రిక వ్యాఖ్యానించింది? దేశాభిమాని. ఏ తెలుగు పత్రిక అంటే దేశాభిమాని అనమాట. నెక్స్ట్ 1913లో బాపట్లో జరిగిన ప్రథమ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆలోచనలు వ్యతిరేకించింది ఎవరంటే బిఎన్ శర్మ. నెక్స్ట్ అండి భాషా ప్రయుక్త రాష్ట్రాలపై కేంద్ర శాసనసభలో ఏ సంవత్సరంలో బిఎన్ శర్మ తీర్మానం ప్రవేశపెట్టారు? 1918. ఏ సంవత్సరం అంటే 1918. ఈ క్రింది వాటిలో 1932లో మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి కాగానే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకించింది ఎవరు? బొబ్బిలి రాజు. నెక్స్ట్ 1935లో ఏ ప్రాంతంలో జరిగిన రాయలసీమ మహాసభ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ
తీర్మానం చేసింది కడప. చూడండి ఫస్ట్లో బాగా ఈజీగానే అనిపిస్తుంది, ఇంకా రాను 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 చూడండి ఎలా ఉండే మన కష్టంగా క్వశ్చన్స్. నెక్స్ట్ అండి, 1937లో ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య ఒప్పందం కాశీనాథ్ నాగేశ్వరరావు గృహంలో జరిగింది, దాన్ని శ్రీబాగ్ ఒప్పందం అంటారు చెప్పేస్తారు వీళ్ళు. శ్రీబాగ్ ఎక్కడ జరిగింది ఇది క్వశ్చన్ అనమాట. ఎక్కడ అంటే గుంటూరా, విజయవాడలో జరిగిందా, బెంగళూరులో జరిగిందా, అంటే మద్రాసులో జరిగింది. నెక్స్ట్ అండి, 1948లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు వలన దేశ సమైక్యతకు సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందని ఏ కమిషన్ తన తీర్పు తన రిపోర్ట్లో అభిప్రాయపడిందంటే తార్ కమిషన్. ఓకే అండి, క్వశ్చన్ పెద్దది ఆన్సర్ చిన్నది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సబర్మతి ఆశ్రమంలో గాంధీతో పాటు కొంతకాలం పాటు పనిచేసిన వారు ఎవరంటే పొట్టి శ్రీరాములు గారు. నెక్స్ట్, 1954లో హైదరాబాద్లో జరిగినటువంటి 2వ విశాలాంధ్ర మహాసభలో ఈ క్రింది వాళ్ళు ఎవరు విశాలాంధ్ర గట్టిగా మద్దతు పలికారంటే స్వామి రామానంద తీర్థ. నెక్స్ట్ అండి, 1953లో ఏ తేదీన భారత ప్రభుత్వం రాష్ట్రాల పునర్విభజన కమిషన్ నియమించింది, డిసెంబర్ 22. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రాన్ని గట్టిగా కోరుకున్న వ్యక్తి మరియు హైదరాబాద్ ముఖ్యమంత్రి అయిన బూర్గుల రామకృష్ణారావు ఏ సంవత్సరంలో తన వైఖరిని మార్చుకొని సత్వరం తెలంగాణ ఆంధ్రాలను కలపాలని సూచించారు, 1955. నెక్స్ట్ అండి, వర్తమాన వ్యవహారిక ఆంధ్ర భాష పరివర్తక సమాజాన్ని ఎవరు స్థాపించారు, వీరేశలింగం. నెక్స్ట్ అండి, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీని స్థాపించిన సంవత్సరం 1957. అండ్ దెన్ నెక్స్ట్ చూడండి, ఠాగూర్ శత జయంతికి గుర్తుగా హైదరాబాద్లో నిర్మించబడిన సాంస్కృతిక సంస్థ రవీంద్ర భారతి 1961లో ఎవరి చేత ప్రారంభించింది, ఎస్ రాధాకృష్ణన్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో తెలుగును అధికారిక భాషగా ప్రకటించింది, 1966. చాలా ఇంపార్టెంట్ అండి క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్, శ్రీకాకుళం సాయుధ పోరాటం జరిగిన కాలం 1968 నుంచి 1970 మధ్యకాలంలో. నెక్స్ట్, ఈ క్రింది వాళ్ళు ఎవరి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం భూ సంస్కరణ బిల్లును ఆమోదించింది, పివి నరసింహారావు. ఓకేనా, నెక్స్ట్, తెలుగు భాషను సాహిత్యాన్ని సంస్కృతిని ప్రోత్సహించేందుకు ప్రపంచ తెలుగు మహాసభను మొదటగా ఏ సంవత్సరంలో నిర్వహించారు, 1975. అమ్మా, ఈ ఏపీ హిస్టరీ ఎప్పుడైపోతుందా, పాలిటీలోకి వెళ్ళిపోదామా అనిపిస్తుంది కదండి మీకు, అలానే అనిపిస్తుందండి. ముందుగా మీకు ఏ క్వశ్చన్ అయితే వస్తుందో ఆ క్వశ్చన్ అయితే రాయండి, ఫస్ట్ నుంచి రాయాలనేది ఏం లేదండి. ఫస్ట్ మీకు పాలిటీ తెలిస్తే పాలిటీ రాయండి, తర్వాత దీంట్లోకి వచ్చేసేయండి. ఓకేనా, నెక్స్ట్ అండి, ప్రభుత్వం నుండి లంచగొండితనాన్ని నిర్మూలించేందుకు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ధర్మ మహాయాత్ర అనే ఒక కొత్త వ్యవస్థను ప్రారంభించారు, ఈ పదవిని చేపట్టిన మొదటి అధికారి ఎవరు, ఈవి రామరెడ్డి. నెక్స్ట్ అండి, 1991లో ఏ ప్రాంతంలో మహిళలు సారా వ్యతిరేక ఉద్యమం ప్రారంభించారు, దూబగుంట. నెక్స్ట్, ఈ క్రింది వాళ్ళ దళిత వ్యాసాల సంకలన నల్ల పొద్దు రచించింది ఎవరు, శ్యామల. ఓకేనా, నెక్స్ట్, ఈ క్రింది చిత్రకారులో సత్యరాజు లక్ష్మీనారాయణ ఎవరి అసలు పేరు, బాపు. ఓకేనా, నెక్స్ట్, తన యొక్క ప్రఖ్యాత రచనలో జాసువ తన ఆకలి కొన్న పేద దళితుడు భవంతుని సందేశం పంపడానికి ఏ జంతువును లేదా పక్షిని వాడినాడు, గబ్బిలాని. జాసువ అంటే గబ్బిలం మనకు వచ్చేస్తుంది గుర్తుకు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో భారత సంచిత నిధి నుండి తీసుకున్న వ్యయాన్ని గుర్తించండి, రాష్ట్రాల గవర్నర్లకు చెల్లించాల్సిన పెన్షన్లు. నెక్స్ట్ అండి, ఆర్థిక బిల్లులకు సంబంధించి క్రింది వాక్యాలలో తప్పు సమాధానాన్ని గుర్తించండి, తప్పు సమాధానం అండి. మరి రైట్ ఏంటంటే, ఆర్థిక బిల్లుకు సంబంధించిందంటే ఒక బిల్లు ఆర్థిక బిల్లు కాదా అనే విషయంలో లోక్సభ స్పీకర్ నిర్ణయం తుది నిర్ణయం. ఒక బిల్లు ఆర్థిక బిల్లుగా స్పీకర్ నిర్ణయించిన తర్వాత ఆ అంశాన్ని కోర్టులు పార్లమెంటు ఉభయ సభలు మరియు రాష్ట్రపతి సహా ఎవరు ప్రశ్నించడానికి వీలు లేదు. ఆర్థిక బిల్లులు కేవలం లోక్సభలోనే ప్రవేశపెట్టాలి, ఇవన్నీ కరెక్ట్. తప్పు ఏంటంటే, ఆర్థిక బిల్లును పార్లమెంటు పునఃపరిశీలనకు రాష్ట్రపతి పంపవచ్చును, అది తప్పండి. నెక్స్ట్ అండి, పార్లమెంటు సభ్యుల విశేష అధికారాల సంబంధించి తప్పు సమాధానాన్ని గుర్తించండి. ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్ చెప్తేనే మనకి ఇంత టైం పడుతుందండి. సో క్వశ్చన్లో మీరు చూస్తే అంటే మనకు 1 మినిట్ కంటే ఎక్కువనే పట్టచ్చు ఒక్కొక్క దానికి మనకు 1 మినిట్ కంటే తక్కువ పడుతుందండి. మరి తప్పు ఏంటంటే, ఇక్కడ చూడండి, సభ్యుల వ్యక్తిగత స్వేచ్ఛ మాత్రమే పేర్కొన్నారు, మొత్తం సభకు ఎలాంటి స్వేచ్ఛ లేదు అనేది. ఓకేనా, నెక్స్ట్ అండి, ఆర్టికల్ 17-18 కల్పించే సామాజిక సమానత్వం. నెక్స్ట్ అండి, ఈ క్రింది వాళ్ళు ఏది భారత రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కు మరియు మానవ హక్కు కూడా, విద్యా హక్కు అనమాట. నెక్స్ట్ అండి, భారతదేశంలో జరిగే అన్ని వివాహాల రిజిస్ట్రేషన్స్ తప్పనిసరిగా జరపాలని సుప్రీంకోర్టు ఏ కేసులో, చూడండి సుప్రీంకోర్టు కేసెస్ కూడా మీరు నేర్చేసుకోండి, ఏ కేసులో ఆదేశించింది. ఈ కేసుల గురించి అడుగుతారంటే ఏదైనా అడగచ్చండి. సో సుప్రీంకోర్టు కేసుల గురించి కూడా కొంచెం అబ్జర్వ్ చేసి నేర్చేసుకోండి. ఏంటంటే సీమా వర్సెస్ అశ్విని కుమార్. నెక్స్ట్ అండి, ఈ క్రింది వాళ్ళు ఏ రాష్ట్రానికి లోక్సభలో 1 కన్నా అధికంగా సభ్యులు ఉన్నారు, మేఘాలయ. నెక్స్ట్ అండి, భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాల్లో ద్వంద్వ సభలు ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ 6 అని ఇచ్చినారు. ఓకేనా, నెక్స్ట్ అండి,
భారత పౌరులకు న్యాయం అందిస్తామని రాజ్యాంగ ప్రవేశిక హామీ ఇచ్చింది. ఏ రకమైన న్యాయాన్ని అందిస్తామని ప్రవేశిక తెలిపిందో దానికి సంబంధించి సరైన పదాలను గుర్తించుము. సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ. ఓకేనా? నెక్స్ట్ అండి, ఈ క్రింది వాటిలో ఎవరు పౌరసత్వ హక్కును క్రమబద్ధం చేసే అధికారాన్ని కలిగి ఉన్నారు? పార్లమెంట్. నెక్స్ట్ అండి, ఈ క్రింది వాటిలో దేనిని భారత రాజ్యాంగం హామీ ఇవ్వలేదు? అంటే దేనికంటే దేశంలో ఏ ప్రాంతంలో అయినా ఆస్తులను పొంది సంపాదించుకొని మరియు అమ్ముకునే స్వేచ్ఛ. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఎవరి పదవీ కాలం అత్యధికం? కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పార్లమెంట్ ఉభయ సభల సమావేశం, ఒకటి పార్లమెంట్ ఉభయ సభల సమావేశం మధ్య విరామం 6 నెలల కంటే అధికంగా ఉండరాదు. 6 నెలల కాలాన్ని ఈ క్రింది విధంగా గుర్తిస్తారు. ఒక సమావేశపు చివరి రోజు నుండి తదుపరి సమావేశపు మొదటి రోజు. ఓకేనా? నెక్స్ట్ అండి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తర్వాత అత్యధిక లోక్సభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రం? మహారాష్ట్ర. నెక్స్ట్, భారతదేశంలో రాష్ట్రపతి మరియు గవర్నర్లకు క్షమాభిక్ష ప్రసాదించే అధికారానికి సంబంధించి క్రింది వాటిలో సరైన సమాధానం గుర్తించండి. ఉరిశిక్ష సమయంలో క్షమాభిక్ష ప్రసాదించే అధికారం కేవలం రాష్ట్రపతికే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ అండి, భారత స్వాతంత్రానికి సంబంధించిన బిల్లులను ఆమోదించి అమల్లోకి తీసుకురావడానికి బ్రిటిష్ పార్లమెంట్ ఎన్ని రోజులు తీసుకునింది? 15. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో భారత స్వాతంత్ర చట్టం యొక్క అసాధారణ లక్షణాన్ని గుర్తించము. రాజ్యాంగం లేని చట్టాన్ని ఆమోదించింది. నెక్స్ట్, విదేశీ భూభాగాన్ని పొందే అవకాశాన్ని భారత రాజ్యం కల్పిస్తుంది. ఈ విషయంలో క్రింద పేర్కొన్న వాటిలో ఏది సరైన సమాధానం? విదేశీ భూభాగాన్ని పొందడం అనేది అంతర్జాతీయ శాసనాలకు లోబడి ఉంటుంది. నెక్స్ట్ అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అంటే మీకు ఇవన్నీ కొంచెం కష్టంగానే అనిపిస్తుందండి, బట్ ఏంటంటే 1-2 సార్లు కాదండి, 3 సార్లు చదివినా కూడా మనకు గుర్తుకుండవు అనమాట. ఓకే అండి, మీరు ఎంత బాగా చదివితే అంత బాగా గుర్తుకుంటుంది. నెక్స్ట్, రాజ్యాంగంలోని ఏ అధికారం పౌరులకు ఉత్తమ జీవన ప్రమాణం, విశ్రాంతి కాలాన్ని పూర్తిగా ఆనందించడం మరియు సామాజిక మరియు సాంస్కృతిక అవకాశాలను కల్పిస్తుంది? Article 43. నెక్స్ట్ అండి, 1993 సంవత్సరంలో అమల్లోకి వచ్చిన రాజ్యాంగం 73వ సవరణ భారత రాజ్యాంగానికి క్రింది సంఖ్యల ఆర్టికల్స్ను చేర్చింది? 16. నెక్స్ట్ అండి, ఇప్పటి వరకు జరిగిన రాష్ట్రపతి ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిచినది? KR నారాయణ్. ఓకేనా? నెక్స్ట్ అండి, పారమౌంటస్ అనే న్యాయ సూత్రం ఒకే అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికి శాసనాలు తయారు చేసే అధికారాన్ని కలిగి ఉన్నప్పుడు వచ్చే వివాదాల పరిష్కారం చూపిస్తుంది. నెక్స్ట్ అండి, అఖిల భారత సర్వీసులు అధికారుల విషయంలో క్రింది వాటిలో సరైన సమాధానం గుర్తించుము. అఖిల భారత సర్వీసుకు చెందిన అధికారాన్ని సస్పెండ్ మరియు తొలగించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. నెక్స్ట్, జమ్మూ కాశ్మీర్కు సంబంధించి క్రింది వాటిలో తప్పు సమాధానాన్ని గుర్తించండి. ఓకేనా? ఇక్కడ చూడండి, భారతదేశంలోని మిగతా రాష్ట్రాల మాదిరిగానే జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర విషయంలో కూడా అవశిష్ట అధికారాలు భారత పార్లమెంటుకు చెందుతాయి. నెక్స్ట్ అండి, రాజ్యాంగ సవరణకు సంబంధించి క్రింద పేర్కొన్న వాటితో తప్పు సమాధానాన్ని గుర్తించండి. తప్పు సమాధానం అండి, రాష్ట్రాలకు తెలపకుండా వాటి భూభాగాలను మార్చడం మరియు పునః పంపిణీ చేసే అధికారం పార్లమెంటుకు కలదు. తప్పు. ఓకేనా? నెక్స్ట్, ప్రాథమిక హక్కులను సంబంధించి క్రింది వాటిలో తప్పు సమాధానం. భారత రాజ్యాంగం మిత్రదేశ విదేశీయులు మరియు శత్రుదేశ విదేశీయుల మధ్య వ్యత్యాసం చూపలేదు. నెక్స్ట్ అండి, క్రింద పేర్కొన్న రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్ పౌరసత్వాన్ని వివరిస్తాయి? Article 5-8. నెక్స్ట్ అండి, ఈ క్రింద పేర్కొన్న పరిమితులు మరియు ఆంక్షలకు లోబడి భారత పార్లమెంటు శాసనాలను చేస్తుంది. అధికార విభజన. నెక్స్ట్ అండి, ప్రాథమిక హక్కులకు సంబంధించి క్రింద పేర్కొన్న వాటిలో తప్పు సమాధానాన్ని గుర్తించండి. భారతదేశంలో ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించే అధికారాన్ని సుప్రీంకోర్టుపై ఉంచారు. ప్రాథమిక హక్కులపై చట్టసభలు విధించిన పరిమితుల సహేతుకులకు కోర్టులు నిర్ణయించాయి. 78 సంవత్సరంలో చేసిన 44వ రాజ్యాంగ సవరణ Article 19(1) మరియు 31 తొలగించారు. ఏదో తప్పు అనేది మీరు కనుక్కోవాల్సి వస్తుందండి. సో ఇక్కడ తప్పు సమాధానం ఏంటంటే 1. నెక్స్ట్ అండి, ఈ క్రింది వాటిలో అత్యున్నత న్యాయస్థానం చొరవతో అమల్లోనికి రానటువంటి పరిణామం ఏది? ప్రాథమిక హక్కులకు మినహాయింపు. నెక్స్ట్, క్రింద పేర్కొన్న వాటిలో ఏది రాజ్యాంగ సంస్థ కాదు? జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్. ఇంకా మిగతాటన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్స్ కూడా మనకు రాజ్యాంగ సంస్థలు అనమాట. నెక్స్ట్ అండి, వెనుకబడిన కులాలకు సంబంధించి క్రింది వాటిలో తప్పు సమాధానం గుర్తించండి. రాజ్యాంగం వెనుకబడిన పౌరులకు సంబంధించి నిర్వచనం చేసింది. ఇది మనకు తప్పు సమాధానం. నెక్స్ట్ అండి, భారత పౌరులకు రాజ్యాంగం కొన్ని రక్షణలు కల్పించింది. దీనికి సంబంధించి క్రింది వాటిలో తప్పు సమాధానం గుర్తించుము. పాత తేదీ నుండి వర్తించే విధంగా నేర శిక్షాస్మృతిని తయారు చేసే అధికార భారత పౌర్లమెంటుకు కలదు. ఇది తప్పండి. నెక్స్ట్, భారత రాజ్యాంగం తన పౌరులకు మత హక్కును కల్పిస్తుంది. దీనికి సంబంధించి క్రింది వాటిలో తప్పు సమాధానం గుర్తించండి. 1 మనకు తప్పు ఏంటంటే భారత పౌరులకు ఎలాంటి పరిమితులు లేని మత హక్కు అందుబాటులో ఉంది.
ఓకే అండి, ఆప్షన్స్ కూడా నీట్గా చూడండి ఒకసారి. నెక్స్ట్, రాష్ట్రపతి పదవీ కాలం పూర్తయ్యే లోపలే నూతన రాష్ట్రపతి ఎన్నికలు జరగాలి, ఏ కారణం చేతన ఆలస్యం జరిగితే నూతన రాష్ట్రపతి ఎన్నిక ఇంతవరకు పదవీకాలం పూర్తయిన రాష్ట్రపతి అధికారంలో కొనసాగుతారు? ఆన్సర్. నెక్స్ట్, భారతదేశంలో ఆర్డినెన్స్ల రూపంలో శాసనాలు జారీ చేసే అధికారం కార్యనిర్వాహక వ్యవస్థకు ఉంది, కానీ క్రింద పేర్కొన్న కాలం లోపల శాసనసభ ఆమోదం లభించకపోతే కాలం లోపల అండి కింద పేర్కొన్న కాలం లోపల శాసనసభ ఆమోదం లభించకపోతే ఆ శాసనం ఎంతకాలం అమల్లో ఉంటుంది? 6 నెలల 6 వారాలు అనమాట. ఓకేనా? నెక్స్ట్, భారతదేశం పార్లమెంట్ తరహా ప్రభుత్వ విధానాన్ని పాటిస్తుంది, దీనికి సంబంధించి క్రింది వాటిలో తప్పు సమాధానం చెప్పండి. భారత రాష్ట్రపతి దేశానికి వాస్తవ కార్యనిర్వాహక అధిపతి, అది తప్పండి. ఓకేనా? నెక్స్ట్, కంట్రోలర్ ఆటల్ జనరల్కు సంబంధించి కాగ్కు సంబంధించి క్రింది వాటిలో తప్పు సమాధానాన్ని గుర్తించండి. రైట్ ఏదో మనకు తెలియాలి, అప్పుడే మనకు తప్పు సమాధానం అనేది తెలుస్తుంది. ఓకేనా? ఈ క్వశ్చన్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్, పార్లమెంటు ప్రోరోగ్ కావడం మరియు తిరిగి సమావేశం కావడం మధ్య కాలాన్ని ఏమని పిలుస్తారు? విరామ కాలం అంటారు. నెక్స్ట్, ఆర్టికల్ 102లో పేర్కొన్న కారణాలతో ఒక వ్యక్తిని అనర్హుడగా ప్రకటిస్తే ఆ సభ్యుని ఓటు వెంటనే ఖాళీ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ అండి, లోక్సభ స్పీకర్ తొలగించినప్పుడు సంబంధించిన అవిశ్వాస తీర్మానం విషయంలో క్రింది వాటిలో తప్పు సమాధానం. స్పీకర్కు ఓటు హక్కు ఉంటుంది మరియు సమాన ఓట్లు వచ్చినప్పుడు నిర్ణయాత్మక ఓటు హక్కు కూడా ఉంటుంది, తప్పు. నెక్స్ట్ అండి, జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించి రాష్ట్రపతికి ఉన్న అధికారాలు క్రింద పేర్కొన్న వాటిలో తప్పు సమాధానం. అన్ని తప్పు సమాధానాలు చూడండి, మరి తప్పేది మనకు తెలియాలి, ముందు రైట్ ఏదో తెలిస్తే కదా తప్పు తెలిసేది. సో చూడండి, కేంద్రం నుండి రాష్ట్రాలకు బదిలీ చేసే నిధులను తగ్గించవచ్చును, కేంద్రం నుండి రాష్ట్రాలకు బదిలీ చేసే నిర్ణయాలు రద్దు చేయవచ్చును, జాతీయ అత్యవసర పరిస్థితి దేశం మొత్తం లేదా ఒక భూభాగంలో విధించవచ్చును, ఇవన్నీ కరెక్ట్. ఇంకా తప్పు ఏదంటే కేంద్రాల నుండి రాష్ట్రాలకు బదిలీ చేసే నిధులను పెంచవచ్చును. ఎక్కడన్నా పెంచుతారండి, తగ్గిస్తారు కదా అది. నెక్స్ట్, రాష్ట్ర స్థాయిలో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకు సమానమైన అధికార పదవి అడ్వకేట్ జనరల్. నెక్స్ట్ అండి, శాసన మండలి నిర్మాణం సంబంధించి కింద పేర్కొన్న వాటిలో తప్పు సమాధానం అండి. మొత్తం మండలి సభ్యులలో 1/13వ వంతు సభ్యులు శాసనసభ ద్వారా ఎన్నిక అవుతారు, తప్పు అనమాట. నెక్స్ట్, రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర శాసనసభకు ఒక ఆంగ్లో ఇండియన్ను నామినేట్ చేసే అధికారం గవర్నర్కు ఉంది, ఈ రిజర్వేషన్స్ కింద పేర్కొన్న సంవత్సరానికి సమాప్తం అవుతుంది 2020. నెక్స్ట్ అండి, ఆర్టికల్ 192 పేర్కొన్న విధంగా ఒక రాష్ట్ర శాసనసభ్యుడు అనర్హత పరిధిలోకి వస్తే ఆ విషయాన్ని క్రింది వారికి పంపిస్తారు, రాష్ట్ర గవర్నర్కి. నెక్స్ట్, 1984 సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఏ ప్రాంతీయ పార్టీ లోక్సభలో అతిపెద్ద ప్రతిపక్షంగా అవతరించింది? తెలుగుదేశం పార్టీ అన్నమాట 84లో. ఓకేనా? నెక్స్ట్ అండి, పార్లమెంటు ఉభయ సభల ఉమ్మడి సమావేశం జరపమని కేంద్ర మంత్రిమండలి రాష్ట్రపతిని కోరితే రాష్ట్రపతి తన విచక్షణ అధికారంలో భాగంగా ఉమ్మడి సమావేశం పిలవకపోతే ఆ బిల్లు అంతటితో సమాప్తం అవుతుంది. నెక్స్ట్ అండి, షెడ్యూల్ మరియు గిరిజన ప్రాంతాల నిర్వహణకు సంబంధించి క్రింది వాట తప్పు సమాధానం అండి. తప్పు సమాధానం మనకు 2nd అండి. సో ఇక్కడ మనకు కరెక్ట్ అంటే ఇంకా రాజ్యాంగం 6వ షెడ్యూల్లో కనిపిస్తాయి ఇవి. నెక్స్ట్, గిరిజన ప్రాంతాల భూ బదలాయింపులపై పరిమితులు లేని నిషేధం విధించే నిబంధనలు గవర్నర్ చేయవచ్చును, షెడ్యూల్ మరియు గిరిజన నిర్వహణకు సంబంధించి రాజ్యాంగ నిబంధనలు సాధారణ చట్టం ద్వారా పార్లమెంటు మార్చవచ్చును, ఇవన్నీ కూడా మనకు కరెక్ట్. తప్పేదంటే పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన శాసనాలను షెడ్యూల్ ప్రాంతాలకు వర్తించవని ప్రకటించే అధికారం గవర్నర్కు లేదు అని, తప్పు. నెక్స్ట్ అండి, సుప్రీంకోర్టు అపిలేట్ అధికార పదవికి సంబంధించి క్రింది వాట తప్పు సమాధానం గుర్తించండి, 4వదండి మనకు తప్పు. ఇక్కడ అన్ని మనకు రైట్ ఏది తప్పు ఏదంటే మనం ఏది మీకు అర్థమైపోతుంది ఇప్పటికే. అంటే మనం మొత్తం చదవాలి, చదివినా మనకు అన్ని గుర్తుకుండాలి, గుర్తుకునే ఏది తప్పు ఏది రైట్ తెలియాలి అనే విషయం మీకు తెలియాలండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఏది క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగ సమాఖ్య లక్షణం కాదు? అంటే కాగండి, ఇంకా మిగతాటండి మనకు దృఢ రాజ్యాంగం, అధికార విభజన, స్వతంత్ర న్యాయస్థానం అన్నీ వస్తాయన్నమాట. నెక్స్ట్, ఆర్థిక సంఘపు పాత్ర విధులు మరియు బాధ్యతల గురించి క్రింది వాట తప్పు సమాధానం అండి. తప్పు సమాధానం, ఆప్షన్స్ చూడండి. ఓకేనా? నెక్స్ట్ అండి, ఆర్టికల్ 233 ప్రకారం జిల్లా న్యాయమూర్తి నియామకం సంబంధిత రాష్ట్ర హైకోర్టును సంప్రదించి రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. నెక్స్ట్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో పైన వారిలో ఎవరు కాదని మీటను ఏ సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు? నోటానండి 2013 నుంచి. ఓకేనా? నెక్స్ట్ అండి, భారత ఎన్నికల సంఘానికి సంబంధించి క్రింది వాటిలో తప్పు సమాధానం అండి. ఎన్నికల సంఘం సభ్యులకు ప్రధాన ఎన్నికల అధికారితో సమానమైన అధికారాలు లేవు, తప్పు.
నెక్స్ట్ అండి పూంచి కమిషన్కు సంబంధించి తప్పు సమాధానము అన్నీ మనకు తప్పు రైట్ అని అడుగుతున్నారు సో క్వశ్చన్స్ అనేది అబ్జర్వ్ చేసి ఆన్సర్ అనేది మీరే పెట్టండి ఓకేనా నెక్స్ట్ అండి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ సాయుధ దళాల ప్రాథమిక హక్కులపై పరిమితులను విధిస్తుంది ఆర్టికల్ 33 సాయుధ దళాల అండి ఆర్టికల్ 33 నెక్స్ట్ పౌరుల హక్కులను క్రమబద్ధం చేసే అధికారాన్ని పార్లమెంటుకు రాజ్యాంగంలోని ఏ అధికరణం కల్పిస్తుంది ఆర్టికల్ 11 నెక్స్ట్ భారత రాష్ట్రపతిని సంబోధించే సరైన విధానం హిజ్ ఎక్సలెన్సీ ఓకేనండి హిజ్ ఎక్సలెన్సీ అండి నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఏది రాజమన్నార్ కమిటీ సిఫారసు కాదు ఓకే అండి అయ్యేదో మనకు తెలియాలి కదా రాజమన్నార్ కమిటీ అంతరాష్ట్ర మండలి ఏర్పాటు ఆర్టికల్ 356 దుర్వినియోగాన్ని అరికట్టడం ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థను రద్దు చేయడం ఇవన్నీ అయితే మనకి ఏది కాదంటే గవర్నర్ వ్యవస్థను పటిష్ట చేయడం నెక్స్ట్ చూడండి ఇక్కడ చూస్తే డ్రాఫ్ట్ ఆఫ్ పేరెంట్స్ చూడండి పేరెంట్స్ ప్యాట్రి అనగానేమి అంటే ఇక్కడ తమను తాము రక్షించుకోవాలని పౌరులకు చట్టపరమైన రక్షణ కల్పించే అధికారం నెక్స్ట్ భారతదేశంలో బ్రిటిష్ పాలన సమయంలో స్థానిక సంస్థానాలు అంతర్గత స్వతంత్రాన్ని కలిగి ఉండేవి కానీ అంతర్జాతీయ జీవితం ఉండేది కాదు అయితే సంస్థానాల అంతర్గత వ్యవహారాల్లో కూడా ఈ క్రింది సందర్భాల్లో బ్రిటిష్ వారు జోక్యం చేసుకున్నారు వారి అంతర్జాతీయ నిబద్ధతను పాటించడానికి నెక్స్ట్ అండి రాష్ట్ర విధాన మండలి ఏర్పాటు చేయడం లేదా రద్దు చేసే విధానం రాష్ట్ర శాసనసభ 2/3 మెజారిటీతో ఆమోదించిన తర్వాత పార్లమెంటు చట్టం ద్వారా నెక్స్ట్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ క్రింద పేర్కొన్న ఏ సందర్భంలో ఓటు హక్కు ఉండదు రాష్ట్ర శాసన మండలి సభ్యుడైతే నెక్స్ట్ కాల పరిమితి పూర్తి కాకుండా రద్దు చేయబడిన శాసనసభకు తిరిగి నిర్వహించే ఎన్నికలను ఏమని పిలుస్తారో మధ్యంతర ఎన్నికలు ఓకేనా ఒక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ భద్రపరిచే అంటే ఈవీఎంలో ఎన్ని ఓట్లు ఉంటాయంటే 3840 అండి నెక్స్ట్ అండి సుప్రీంకోర్టు నిర్ణయం నచ్చినప్పుడు ప్రభుత్వం మరియు పార్లమెంటు ముందున్న మార్గం నిర్ణయానికి వ్యతిరేకంగా చట్టం లేదా రాజ్యాంగ సవరణ చేయడం నెక్స్ట్ జాతీయ ఓటర్ దినం జనవరి 25 నెక్స్ట్ అండి కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి ఏర్పాటు చేసిన సర్కారీ కమిషన్ గవర్నర్కు సంబంధించి చేసిన సూచనలు తప్పు సమాధానం అండి చూడండి ఆన్సర్స్ నెక్స్ట్ ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పార్టీ క్రింద పేర్కొన్న అంశాల్లో ఒకటి తప్ప మిగతా వాటిని ఉపయోగించుకొని ఓటర్ల మనసును గెలుచుకుంది రాజకీయ పార్టీలు నెక్స్ట్ అండి కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి క్రింద పేర్కొన్న సంస్థల్లో ఏది రాజ్యాంగ సంస్థ జోనల్ కౌన్సిల్ నెక్స్ట్ ఈ క్రింది వాటిలో రాజ్యాంగ సభకు సంబంధించిన యూనియన్ రాజ్యాంగ కమిటీకి అధ్యక్షత వహించినది ఎవరు జవహర్ లాల్ నెహ్రూ నెక్స్ట్ అండి కార్యనిర్వాహక శాఖను అదుపు చేయడానికి చట్టసభలు ఉపయోగించే సాధనాలు ఈ క్రిందిది లేదు సభను రద్దు చేయడము నెక్స్ట్ మనుషులు మారవచ్చు కానీ నియమాలు మారవు అన్న సూత్రం ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించిందంటే రాజ్యాంగబద్ధ ప్రభుత్వము నెక్స్ట్ రాజ్యాంగంలోని ఏ అధికరణం మూలంగా కేంద్ర ప్రభుత్వానికి గోవధను నిషేధించే అధికారం లభిస్తుంది నిర్దేశిత నియామకంలోని ఆర్టికల్ 48 ప్రకారం అండి చూడండి మొత్తం 150 క్వశ్చన్స్ అయితే మనకు కంప్లీటెడ్ అయిపోయినాయి సో ఈ క్వశ్చన్స్ అనేది ఆల్రెడీ కొంతమందికి తెలిసి ఉండింటాయండి కొంతమందికి తెలిసి ఉండదు సరే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోండి అంటే మనకి ఇక్కడ ఎంత కష్టంగా ఉన్నాదో మీకు తెలుస్తుందండి కష్టంగా ఉన్నాయి లేదండి ఇంతకంటే కూడా మనకు కష్టంగా ఇస్తారు ఇంకా పేపర్స్ ఓకేనండి సో నీట్గా అనేది మీరు చదవండి ఒకటికి ఎన్ని చెప్పినానండి ఒకటికి 2 సార్లు లేదా కొంతమందికి తెలియదు 3 సార్లు 4 సార్లు 5 సార్లు మీకు టైం ఎంత ఉంటే అంత చదవండి ఓకేనండి థ్యాంక్ యూ